రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెమో జారీ చేసింది. గురువారం నిర్వహిస్తున్న సంస్మరణ సభకు ఏపీ సీఎం చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానుండటంతో పర్యవేక్షణ కోసం 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణకు సముచిత ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగాధిపతులు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాజానికి, మీడియా, సినీ రంగాలకు చేసిన విశేష సేవలకుగాను ఆయన గౌరవార్థం సంస్మరణ సభను రాష్ట కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. విజయవాడలోని కానూరులో ఉన్న అనుమోలు గార్డెన్స్ లో గురువారం సాయంత్రం 4 సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏర్పాట్ల పర్యవేక్షణకు 5 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపింది. మంత్రుల కమిటీకి సహకరించేందుకు అధికారులతో మరో కమిటీని నియమించింది. ఆ కమిటీకి సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఏపీసీపీ డీసీఎల్ సీఎండీతో పాటు మరికొందరు అధికారుల్ని కమిటీలో సభ్యులుగా నియమించింది. సభ నిర్వహణ ఏర్పాట్లపై కమిటీలోని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు వెలగపూడి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లను తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రధాన వేదిక, దాని ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లు, హాజరు కానున్న ప్రముఖులకు వసతి, రవాణా, ఇతర ఏర్పాట్లను అధికారులు వివరించారు. రామోజీరావు జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్తో పాటు ఆడియో వీడియో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. దాదాపు 7,000 మంది ఆహ్వానితులు పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కేంద్ర రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని వివరించారు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభమైన పత్రికా రంగం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి రామోజీరావు ఎంతో కృషి చేశారని మంత్రి రామానాయుడు కొనియాడారు. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేలా సంస్మరణ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. రామోజీరావు గారు తెలుగు జాతికి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఏదైతే హార్డ్ వర్క్, సిన్సియారిటీ, ఫంక్చువాలిటీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నిలుగుటద్దాం రామోజీరావు గారు. ఆయన ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆయన విజయాల పరంపరే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక తెలుగు జాతికి ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయుడైనటువంటి రామోజీరావు గారు భవిష్యత్తు తరాల వారికి, భావితరాల వారికి కూడా ఆదర్శం, స్ఫూర్తి. అందుకే తెలుగు జాతికి ఒక ఎవరెస్ట్ శిఖరం, అత్యున్నతమైన ఎత్తు స్థాయిలో ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేటువంటి విధంగా ఆ తెలుగు జాతికి నిలువుటద్దమైన తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి ఆయన సంస్కరణ సభను కూడా నిర్వహించాలనే ఆలోచనలో భాగంగానే రేపు 27వ తేదీన పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈవేళ రామోజీరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం రామోజీరావు గారు ఉంటారనేటువంటి విధంగా ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సభ ఏర్పాట్లను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వయంగా పరిశీలించారు. సభకొచ్చే వారికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.